Suryapeta Jillaloni Peddagattu, Gollagattu, Sri Lingamanthula Swamy Jataraku, Bhaktulu Potettaru. Mottam 5 rojula patu jarige ee jataraku itara rashtrala nunchi janam bhariga taralevustunnaru. Dadapu 10 lakshalaku paiga bhaktulu vastunnadanto poorthi sthayi bhadrata erpatlu chesamantunna Jilla SP Bhaskaranto ma senior correspondent Ashok Reddy face to face. Suryapeta Jilla Kendramloni Durajpalli Samipamlo unna Peddagattu Gollagattu Jatara Janasandaranga Marindi Lingamanthula Swami Nama Smaranato ee Prantamanta Marumovutundi Dadapuga 10 lakshala mandi paiga bhaktulu vache ee jatraku sambandhinchi pedda ettuna kuda bandobastu ade vidhanga security arrangements kuda cheyalsi untundi ee nepathyamlo Suryapeta Jilla SP garu Bhaskaran manato unnaru cheppandi elanti security arrangements chesaru pedda ettuna public vastaru kada elanti precaution teesukuntunnaru ఇప్పుడు మనము ఈ నాలుగు రోజు జాతరకు సంబంధించి దాదాపు 1200 మంది నుంచి 1500 పోలీస్ సిబ్బందిని డిప్లాయ్ చేయడం జరిగింది వాళ్ళని 3 షిఫ్ట్లు 24/7 ఉంచటట్టు మనం ప్లాన్ చేయడం జరిగింది ముఖ్యంగా మనము 3 సెక్టర్గా దీన్ని బందోబస్తు ఏర్పాటు చేశాము ఒకటి ట్రాఫిక్ సెక్టర్ ఇంకొకటి మనము టెంపుల్ దర్శనం మూడోది వచ్చేసి మిసిలేనియస్ అన్నమాట ఈ ట్రాఫిక్ సెక్టర్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే నేషనల్ హైవే పక్కనే ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ మంది పోలీస్ సిబ్బందిని పెట్టి పార్కింగ్ ప్లేసెస్ కూడా కొద్దిగా సైంటిఫిక్గా డిసైడ్ చేసి ఈసారి లైటింగ్ అరేంజ్మెంట్స్ కూడా చేసేటట్టు పబ్లిక్ ఎక్కడ కూడా ఇబ్బంది ఇన్కన్వీనియంట్గా ఫీల్ కాకుండా పార్కింగ్ ప్లేసెస్ ఎఫెక్టివ్గా వాడేటట్టు చేయడం జరిగింది సో దానివల్ల నిన్న నైటే మనకు కొద్దిగా ట్రాఫిక్ సమస్యలు వచ్చేటప్పుడే మనం ఇమీడియట్లీ ఇవన్నీ యాక్షన్ తీసుకోవడం వల్ల మనకు ట్రాఫిక్ సమస్యలు ఇప్పుడు చూసేటట్టు అయితే రోడ్ మీద చాలా ఫ్రీ ఫ్లోగా ట్రాఫిక్ ఉంది రెండవది టెంపుల్ దర్శనం మనం అందరూ కూడా పోలీస్ ఫోర్స్ని అక్కడక్కడ పెట్టడం జరిగింది తర్వాత టెంపుల్ దర్శనం పబ్లిక్ దర్శనం చేసుకొని ఎక్కువసేపు ఆ టెంపుల్ చుట్టూ పరిసర ప్రాంతంలో స్పెండ్ చేయకుండా వాళ్ళ పనులు ముందుకెళ్ళి నెక్స్ట్ వచ్చే వాళ్ళకి తొందరగా ఛాన్స్ దొరికేటట్టు మనం అందరికి అప్పుడప్పుడు పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టంలో చెప్తూ వస్తున్నాం సో మూడవది వచ్చేసి క్రైమ్ టీమ్ కూడా మనము ఈ జాతర బందోబస్తు అప్పుడు కొన్ని క్రైమ్ జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం క్రైమ్ స్పాటర్స్ కానీ మన జిల్లా సూర్యాపేట జిల్లా మాత్రమే కాకుండా పక్కన నల్గొండ జిల్లా ఖమ్మం జిల్లా అండ్ కృష్ణా జిల్లా నుంచి కూడా తీసుకురావడం జరిగింది వాళ్ళని మఫ్టీలో సెక్టర్ వైజ్ డిప్లాయ్ చేయడం జరిగింది సో పబ్లిక్ ఏదైనా పోలీస్ సహాయం కావాలంటే జస్ట్ జాతర పక్కన గుట్ట పక్కనే పోలీస్ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో సీసీటీవీ నుంచి కూడా అన్ని మానిటర్ చేస్తున్నాం ఇంతకుముందే ఒక మహిళకు సంబంధించి గోల్డ్ చైన్ వెళ్ళింది బయట మన పోలీసు సిబ్బందిని అప్రోచ్ అయ్యారు వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ కాలేదు నేను విట్నెస్ ఉన్నాను ఇలాంటి వాళ్ళకి మీరు ఎలా భరోసా ఇస్తారు ఇప్పుడు అదే ఇప్పుడు మనం పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టంలో అన్ని చోట్ల చెప్తున్నాం అట్లాంటి ఏదైనా ఉంటే మేము ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుంటాం కానీ పబ్లిక్ ఎక్కడైతే ఏదైనా ఉంటే మనం ఈ హైరైజ్ బలూన్ కూడా పెట్టడం జరిగింది పోలీస్ కంట్రోల్ రూమ్ ఇక్కడే ఉంటుంది జాతరా ప్లేస్ కిందనే ఉంటుంది డైరెక్ట్ వచ్చి వాళ్ళు అప్రోచ్ కావచ్చు విఐపీ మూమెంట్ కూడా ఉంది కదా సార్ అంటే భక్తులు విఐపీ మూమెంట్లో ఎలా చూస్తారు ఇప్పుడు జనరల్ పబ్లిక్ ఇన్కన్వీనియంట్గా ఉండకూడదు అని ఒకటే ఉద్దేశంతో ఒక ఎమర్జెన్సీ రూట్ కమ్ విఐపీ రూట్ అటు సెపరేట్గా చూపించడం జరిగింది సో అది సెపరేట్ బందోబస్తు అక్కడ ఉంటుంది లా అండ్ ఆర్డర్ పరంగా సో అక్కడ వచ్చి అక్కడ నుంచి అటు వెళ్తారు మొత్తంగా చూస్తే దాదాపుగా 10 లక్షల మంది పైగా భక్తులు వచ్చే ఈ జాతరకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశాం అదేవిధంగా ఈ చైన్ స్నాచింగ్ అదేవిధంగా పిక్ పాకెటర్స్ ఉన్న నేపథ్యంలో భక్తులను కూడా వాళ్ళకు సేఫ్టీ ఇచ్చే విధంగా కూడా తమ చర్యలు ఉంటాయని ఎస్పీ భాస్కర్ అని చెప్తున్నారు కెమెరామెన్ ఉపేందర్తో అశోక్ రెడ్డి